వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఈ ఏడాది అన్ని అశుభాలే జరుగుతున్నాయని ప్రజలంటుంటే టాలీవుడ్ హీరోలు మాత్రం ఇంతకంటే శుభముహూర్తం లేదంటున్నారు. ఇలా అనడానికి కారణం లేకపోలేదు. మన తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ హీరోలంతా పెళ్లిబాట పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా షూటింగులకు బ్రేక్ పడడంతో ఇంటికే పరిమితమైన చాలామంది హీరోలు తమ తగిన జోడీని వెతుక్కునే పనిలో పడ్డారంట. అయితే ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాళ్ళయ్యారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి కొడుకు నటుడు రాజా కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో కూడా బ్యాచులర్ లైఫ్కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు కావాలనుకుంటున్నాడంట. ఆ హీరో ఎవరో కాదు, మోస్ట్ హ్యాండ్సమ్ హీరో శర్వానంద్. ఇండస్ట్రీలో 16 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న శర్వానంద్ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. ఆయన కుటుంబం శర్వా పెళ్లి విషయంలో ఫోర్స్ చేస్తుండగా చిన్ననాటి స్నేహితురాలని చేసుకునేందుకు సిద్ధమయ్యాడట. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరి వివాహానికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంచి ముహూర్తం చూసి ఏడడుగులు వేయనున్నట్టుగా సినిమా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి మహిళ పారిశ్రామికవేత్త అని అంటున్నారు. ఆమె ఇప్పటికే బిజినెస్లో సెటిల్ అయ్యారని, యువ మహిళ వ్యాపారవేత్తగా పేరు కూడా తెచ్చుకున్నారని టాక్. శర్వానంద్ కూడా పెళ్లిపై క్లారిటీ ఇస్తే మరిన్ని విషయాలు తెలియనున్నాయి. ఏదేమైనా ఈ ఏడాది సినిమాల పరంగా హీరోలకు కలిసి రాకపోయినా పెళ్లిల పరంగా బాగా లక్కీ ఇయర్గా మారిందని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.